ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. గురించి ఒక ఐ జస్ట్ వాంట్ టాక్ సంథింగ్ అబౌట్ ఇట్. ప్రతి మగవాడి వెనక ఒక ఆడది ఉంటుంది, తన సక్సెస్ కారణం అని మనం చాలాసార్లు విన్నాం. ఆ సక్సెస్కి కారణం అవచ్చు, ఒక సిట్యుయేషన్ కారణం అవచ్చు, ఫెయిల్యూర్ కూడా కారణం అవచ్చు. అదేది ఒక రూల్ అనేది కాదు. అలాగే ప్రతి సినిమాకి వెనకాల ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఒక వ్యక్తి ఉంటారు ఎప్పుడైనా. అంటే అది స్టోరీ కాదు, స్టోరీ ఐడియా కూడా కాదు, స్క్రీన్ ప్లే కూడా కాదు, ఏదో ఒక వ్యక్తి మీకు తారసపడి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్గా ఒక సినిమా అవుతుంది. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనకాల నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నాను. ఆ వ్యక్తి పేరు నందమూరి బాలకృష్ణ. సో దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది, అది ఇక్కడ చెప్పడానికి అంత టైం లేదు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఇక్కడ ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియ ఉండకపోవచ్చు, వేరే వేరే విధాలుగా మీరు ఆలోచించవచ్చు. బట్ ద బాటమ్ లైన్ ఈజ్ ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిలిం ఇన్ మై ఓన్ వే టు నందమూరి బాలకృష్ణ. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈజ్ వెరీ స్పెషల్ ఫిలిం. నాకు అసలు యాక్చువల్గా ఈ సినిమా మీద అంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అంత అవగాహన లేదు. ఫస్ట్ అంటే ఐ వాజ్ ఆ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను రంగీలా తీస్తా బాంబేలో ఉన్నాను ఆ టైంలో. సో ఐ వాజ్ నాట్ ఫాలోయింగ్. ఆ టైంలో మీడియా కూడా లేదు, సోషల్ మీడియా లేదు కాబట్టి ఎక్కడో హైదరాబాద్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఐ వాజ్ నాట్ రియలీ కాన్సన్ట్రేటింగ్. కానీ ఎప్పుడైతే ఈ బయోపిక్లు స్టార్ట్ అయిన ఆ ఆస్పెక్ట్లో ఆ టైంలో నేను కొంతమందిని కలవటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి నేను స్లోగా అంటే ఆల్మోస్ట్ ఒక రియలిస్టిక్ ఫిలిం అనేది ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒక ట్రూత్ అనేది దగ్గరికి చేరటానికి ఏది నిజం అని ఎవరన్నా అడిగితే నిజం అనేది నమ్మబుల్గా ఉండేది నిజం. ఎందుకంటే నేను ఆ టైంలో లేను, మీరు లేరు, ఎవరూ లేరు. చూడండి 23 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు అవి. అలాగే ఆ పర్టికులర్ టైంలో ఉన్నవాళ్ళు నిజం చెప్తారన్న గ్యారంటీ లేదు. ఆ టైంలో ఇప్పుడు కొంతమంది ఫర్ ఉండొచ్చు, కొంతమంది అగెయిన్స్ట్ ఉండొచ్చు, ఇన్ని సంవత్సరాల్లో మీరు గ్రూపులు మారి ఉండొచ్చు, పార్టీలు మారి ఉండొచ్చు, మీ మనసులు మారి ఉండొచ్చు, మీ రిలేషన్షిప్స్ కూడా మారి ఉండొచ్చు. అందుకని ఐ బిలీవ్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఎనీమోర్ అలాంటి సంథింగ్ లైక్ దట్. బట్ ఫైనలీ ఒక రియలిస్టిక్ స్టోరీ, ఒక బయోపిక్ తీయటానికి ముఖ్యంగా కావాల్సింది ఒక ఆనెస్టీ. ఒక 4-5 సంవత్సరాలు లక్ష్మీ పార్వతి గారు రామారావు గారు లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఒక 4-5 ఏళ్ళు జరిగి ఉంటే అది మీరు ఒక 2.5 గంటల కథలో చెప్పడానికి ఆబ్వియస్లీ యూ కాన్ డూ జస్టిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్. లేకపోతే ప్రతి ఘట్టానికి ప్రతి క్యారెక్టర్ ఆ టైంలో అందరికీ జస్టిస్ చేయటం అనేది సినిమాటిక్గా సాధ్యపడదు. కాకపోతే యూ క్యాన్ క్యాచ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద రిలేషన్షిప్ విచ్ వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. అది స్టోరీలో అవ్వచ్చు, పర్ఫార్మెన్సెస్లో అవ్వచ్చు, కళ్యాణిస్ మ్యూజిక్ అవ్వచ్చు, శ్రేయస్ డైలాగ్స్ అండ్ ద పర్సన్ హూ డైరెక్టెడ్ అలాంగ్ విత్ మీ అగస్త్య మంజు అండ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ద హోల్ టీమ్ వర్క్డ్ రియలీ హార్డ్. ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో జరిగింది ఇది. మనం చూసిన ఇప్పుడు మనం ఆ టైంలో ఉండి ఆ ఘట్టాలన్నీ బిహైండ్ ద సీన్స్ చూస్తే ఎలా ఉంటుందని చేయడానికి ట్రై చేసాం. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఇన్ మై కెరియర్. షూర్, దట్స్ అబౌట్ ద ఫిలిం. సో ఆబ్వియస్లీ ఆ టైంలో ఉన్న పాత్రికేయులు అవ్వచ్చు, లేకపోతే ఈ సంఘటనలు ఫాలో అయిన ఈవెన్ యూత్ అవ్వచ్చు, మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇఫ్ యూ ఆస్క్ మీ I would love to answer. Oh, here we have Archie.
రాంగోపాల్ వర్మ, నేను రెగ్యులర్గా మీ సినిమాలనే వాచ్ చేస్తుంటా, నేను రెగ్యులర్ మీ ఫ్యాన్. దీంట్లో నాకు తెలియాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి ముఖ్యమైన అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి నందమూరి తారక రామారావు గారి బయోగ్రఫీ మీద ఇటీవల వచ్చిన ఏది కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ రాణి క్రేజీ మన లక్ష్మీ ఎన్టీఆర్ మీద వ్యూస్ కానీ ప్రేక్షకులు కానీ బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. దీనికి కారణం మీలో ఉన్న డైరెక్టర్ టాలెంట్ అంటారా, లేకపోతే జనాల ప్రేక్షకుల్లో పాజిటివ్ థింకింగ్ విషయాల కంటే నెగిటివ్, అంటే ఒక మనిషి జీవితంలో మంచి విషయాల కంటే అతని జీవితంలో జరిగిన చెడు సంఘటనల మీద పెరిగిన ఇంట్రెస్ట్ అంటారా? సి, అబ్సల్యూట్ కరెక్ట్ కాదండి. టూ పాయింట్స్ అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నేను చేయటం మొలాన వచ్చిన ఇది కాదు, కేవలం ఇది సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న ఇంట్రెస్ట్ మొలాన వచ్చిన పాయింట్ అది. ఇప్పుడు బయోపిక్ అనేది ఎప్పుడైనా మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు ఏది, ఎన్టీ రామారావు గారి జీవితంలో ఆయన ఫస్ట్ స్టార్గా ఉన్నప్పుడు ఒక సాఫీగా జరిగిపోయిందని ఎప్పుడు హిట్లే తీశారు, తెలుగుదేశం పెట్టగానే సూపర్ సక్సెస్ వచ్చేసింది పార్టీకి. చాలా విచిత్రమైన కానీ లేకపోతే ఊహించని సంఘటనలన్నీ ఆయనకు జరిగినాయి. లక్ష్మీ పార్వతి గారు ఆయన లైఫ్ లైన్ రేగా, అది ఆవిడ కాజ్ చేయలేదు. ఎఫెక్ట్ అండ్ కాజ్కి తేడా ఉంది. ఆవిడ వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు ఎలాగ క్యాటలిస్ట్ అని, లక్ష్మీ పార్వతి గారు ఇస్ అ క్యాటలిస్ట్ టు ద ఎంటైర్ థింగ్, షీఈస్ నాట్ ద కాజ్. యూనో, ఆ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఆయన ఒక డార్క్ అండ్ ఆయన ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు మనం అలా చూడలేదు, కానీ అలా చూపించినంత మాత్రాన ఆయన వాల్యూ పడిపోతుందని నేను ఒప్పుకోను. గాంధీ గారి బయోపిక్లో గాంధీని తన్నేసి ప్లాట్ఫామ్ మీద విసిరారు, కానీ దాని మొలన ఆయన ఉన్నతి తగలదు. ఎందుకంటే ఒక మనిషిని వాళ్ళ వర్స్ట్ పీరియడ్లో చూసినప్పుడే వాళ్ళ అంతరంగం అనేది మనకు అర్థమవుతుంది, వాళ్ళు ఏంటి, వాళ్ళ స్పిరిట్ అనేది ఏంటని అర్థమవుతుంది. ఆ దృష్టితోటి నేను ఐ వాంటెడ్ టు టేక్ ద డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ ఎన్టీఆర్స్ లైఫ్. వర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు బాలకృష్ణతో కనుక ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం మీకు వచ్చి ఉండుంటే ఆ రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఇవాళ ఉండి ఉండకపోయేదని చాలా మంది అనుకుంటున్నారు, అది వాస్తవమేనా? అది కరెక్ట్ కాదండి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా నేను లక్ష్మీ పార్వతి గారి ఎపిసోడ్ లేకపోతే నేను అసలు ఐ డూ నాట్ వాంట్ డూ ద ఫిల్మ్ అని చెప్పాను. బికాస్ ద వితౌట్ దట్ దెర్ ఇస్ నో ఫిల్మ్ అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీకు ఈ సినిమాని ఆపేస్తారని చెప్పేసి, ఆపేయటం కోసం బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది చేస్తున్నారని చెప్పేసి వస్తుంది, ఆ బెదిరింపులకు మీరు ఎంతవరకు బెదురుతారు, బెదిరే అవకాశం ఉందా, సినిమా రిలీజ్ మీద ఆ బెదిరింపుల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? బెదిరింపులకు బెదిరిపోతే ఇక్కడ ఎలా నుంచి ఉంటాను ఫస్ట్ చెప్పండి. అసలు ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చేస్తాను? అసలు వచ్చినాయా బెదిరింపులు, వచ్చినాయా? అది కూడా మీ స్టంట్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ మీరు బాగా చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నాకు బెదిరింపులు వచ్చినాయి టీవీ రౌడీల నుంచి. టీవీలో కూర్చుని ఏయ్ నరకేస్తా, వస్తే చంపేస్తా అని వార్నింగ్లు ఇస్తూ ఉంటారు చూడండి, అక్కడి నుంచి వచ్చినాయి. ఇంకోటి నిజంగా హాని చేసేవాడు ఎవడు బెదిరించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ సో అలా అలాంటి బెదిరించోడు ఎందుకు భయపడినా అంటే, బెదిరించోళ్ళు ఏమి చెయ్యరు చేయలేరు అని నాకు తెలుసు కాబట్టి, చేసేవాళ్ళు బెదిరించరు. అప్పుడు మీ క్వశ్చన్కి అర్థం లేదు. అర్థం లేకుండా ఎందుకుంటారు బెదిరింపులు వస్తున్నాయనేటువంటిది? ఇందాక పోతాను కృష్ణమూర్తి గారు పృథ్వీ గారు గారు మాట్లాడుతూ బెదిరింపులు వస్తున్నాయి వాళ్ళే బెదిరిపోతారని చెప్పారు. సో ప్రసరణలో అసంబద్ధత ఏమీ లేదు. ఓకే, నేను రీఫ్రేజ్ చేస్తాను, నేను బెదిరే బెదిరింపులు, ఓకే, మీరు బెదురుతారా లేదనేది వేరే విషయం, బెదిరింపులు వస్తున్నాయా లేదా అనేది పాయింట్. వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఈ రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఆ బెదిరింపులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందా? నిజంగా బెదిరింపులు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను కూడా బెదిరిస్తా. వర్మ గారు, మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు, లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు అంటే, మిమ్మల్ని జెన్యున్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు? నన్ను లాస్ట్ ఏమన్నారు? మిమ్మల్ని జెన్యున్గా జనాలు ఎంతవరకు నమ్మొచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు? వాళ్ళు నమ్మినంత నవ్వచ్చు, నమ్మొచ్చు. అంతే ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభించబోయే ముందు కథ స్క్రీన్ ప్లే సబ్జెక్టు నాకు చెప్పాలి అని లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని డిమాండ్ చేశారు.
నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పారు నాకు చెప్పాలి నాకు తెలియాలి అని అడిగారు. మీరు నిజంగా ఆవిడకి చెప్పారా? చెప్పి ఆవిడ అనుమతి తీసుకున్నారా? నేను ఈ సంభాషణ మాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి, స్క్రిప్ట్ నాకు చూపించాలి, లేకపోతే అంటే నేనేమన్నానంటే ఇది నమ్మకం మీద ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు స్క్రిప్ట్ చూపిస్తా, మీరు బాగుంది అన్నారు, ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు, మీకు ఎట్లా తెలుస్తుంది? పాయింట్ వన్. తర్వాత నేను సినిమా తీసాను, నా సినిమా చూపించండి అన్నారు, ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్నీ కట్ చేసి చూపిస్తా, ఎట్లా తెలుస్తుంది అప్పుడు? సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక పబ్లిక్ డొమైన్లో ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి నెక్స్ట్ క్వశ్చన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ వన్. అది సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఎన్టీఆర్గా స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ కదా, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఏమైనా ఉందా? ఏమన్నారు మళ్ళీ చెప్పండి. ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో? ఇప్పుడు మీరు జర్నలిస్టా? మీరు ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీ ఎన్టీ రామారావు గారు పోయేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టర్ అవునది ఎవరికి తెలియదు కూడా. సార్ వర్మ గారు, ఇప్పుడు రెండు సినిమాలు వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ అనుకోవచ్చా జనాలకి? సీక్వెల్, ఇది సీక్వెల్ అంటే ఇప్పుడు ఈ మూడు చూస్తే మీకు ఆయన జీవితం తెలుస్తుంది. ఓకే ఓకే, మీరు అన్ని నిజాలు చెప్తారని ఇందులో చెప్పారు, అయితే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు కొన్ని నిజాలు చెప్పలేకపోయారు. వంగవీటి ఒకటండి, టూ థింగ్స్. ఇక్కడ వంగవీటిలో నాకు తెలియదు నిజం, అందుకని చెప్పలేదు. ఓకే, ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు అంటే సంప్రదించారా? నేను అప్పుడు మనసంగం దాక్కునే మాటలు జోక్స్ అపార్ట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కథలో తెలియని ఏమీ లేదు ఎవరికి, అంత అందరికీ తెలిసి ఏం జరిగింది, కేవలం నేను బిహైండ్ ది సీన్స్ లేకపోతే ఎలాగ స్టార్ట్ అయ్యింది ఆ ప్లాట్ వైజ్గా క్యారెక్టర్స్ వైజ్గా చేస్తాను అంతేగాని నేను ఏమి తెలియను కదా ఎవరికి చెప్పట్లేదు. సార్ ప్రతి సినిమాకు మామూలుగా సినిమా ఫార్ములా ప్రకారం ప్రతి సినిమాకు ఒక హీరో ఒక విలన్ ఒక హీరోయిన్ ఇలా ఉంటారు కదా, ఇందులో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, హీరో ఎవరు? ఇప్పుడు ఒక మామూలు కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు తీసినప్పుడు ఈ హీరో హీరోయిన్ విలన్ అనేది ఉంటుందండి. ఒక నిజ జీవితంలో తీసినప్పుడు మీ కేవలం పరిస్థితులు క్యారెక్టర్స్ ఎవరనకాల ఏ ఎజెండా ఉంది, ఎవరి ఉద్దేశం ఏ ఉద్దేశంలో ఎవరిని ఏం చేశారు అనేది అది మీకు కథాక్రమంలో తెలుస్తుంది. ఆ కథ కూడా నేను చెప్పేస్తే మీ సినిమాకి ఎందుకు రావడం? సార్ ఈ సినిమా ద్వారా మీరు పేరు సంపాదించుకుంటున్నారా, డబ్బు సంపాదించుకుంటున్నారా, మీ టార్గెట్ ఏంటి ఈ సినిమా ద్వారా? సార్ నా టార్గెట్ నిజం చెప్పడం, నేను సత్య హరీష్ చంద్రుని అవుతా ఉన్నాను. నేను చాలా పాపాలు చేశానండి నా లైఫ్లో, జిఎస్సీ లాంటి సినిమాలు తీశాను లేకపోతే ఎన్నో చేశాను. ఈ సినిమాతోటి తిరుపతి వెళ్ళొచ్చి మా లైఫ్లో ఒక్కసారి పూర్తి నిజం చెప్పేస్తే పొరపాటున దేవుడు మళ్ళీ నాకు కొంచెం స్వర్గంలో కొన్ని రోజులు వేస్తాడని నా ఆశ. ఏదండి ఎట్లా నిజం అనేది తెలియదు అన్నారు ఫస్ట్. నిజం అనేది ఎప్పుడైనా మీరు నమ్మిందన్న అవుతుంది, లేకపోతే అవతలకి నమ్మదగ్గదిగా ఉన్నప్పుడే అవుతుంది, లేకపోతే నిజానికి అనేది అర్థం లేదు. ఇప్పుడు గాంధీ లేరు అని చెప్తాను, మీరు ఏం చెప్తారు? అది గాంధీ లేరని నేను నమ్ముతాను, అది కాదు కదా క్వశ్చన్. ఏదైనా సరే నమ్మబుల్గా ఉండాలి. సరే ఇప్పుడు మంచి పది మందికి చెప్పాలి, పది మందిలో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి అంటారు, దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు ఈ సినిమా పరంగా చూసుకుంటే? చెడే పది మందిలో చెప్పాలి, చెడు చెవిలో చెప్తే చెడుగా ఉండిపోతుంది, చెడు పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే చెడుని సీక్రెట్గా పెట్టారో అప్పుడే సొసైటీ అంతా చెడిపోతుంది. చెడు ఒక్కటే లౌడ్ స్పీకర్లో చెప్పాలి. సార్ ఇది ఎన్టీఆర్ బయోపిక్ అవకాశం రాలేదనే ఈగోతో ఈ సినిమా తీసారా? ఇప్పుడు వరకు చెప్పింది రామాయణం అంతా ఇందాక రాముడు. ఇప్పుడు కానీ ఇప్పుడు మీరు ఒక చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందండి, 100% బాలకృష్ణ గారు నన్ను అప్రోచ్ అవ్వకపోతే మాత్రం నేను ఈ సినిమా తీసే ఐడియా నాకు వచ్చి ఉండేది కదా, అది మాత్రం క్యారెక్టర్ అది ఒప్పుకుంటాను.
తొలితో తలగాకున్నట్టు అయింది మిమ్మల్ని పిలిచి అంతేనండి. బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచో మిమ్మల్ని చేయమంటాం అనేది కొరితో తలకొక్కున్నట్లయింది. వాట్ ఈస్ యువర్ కామెంట్? ఆ పరిస్థితిలో ఐ డోంట్ థింక్ యూ థాట్ లైక్ దట్. ఏదో ఏదో అంటే జరిగిపోయింది అంతే. అడగండి. రాము గారు 30 సంవత్సరాల క్రితం శివ తీసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రెండ్ సెట్ అయింది, ట్రెండ్ సెటర్ అయింది. ఇది 30 సంవత్సరాల తర్వాత రిలీజ్ కాకముందే ట్రెండ్ సెటర్ అయింది. తర్వాత రామారావు గారి జీవితంలో జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మీరు తీశారా లేదా రాజకీయ ప్రయోజనం కోసం తీశారా? నేను ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను. మీరు ఎప్పుడు నిద్రపోతున్నారో మీ వాట్సాప్ చూసుకుంటున్నారో నాకు తెలియదు, తెలియదండి. ఇప్పుడు బేసిక్ పాయింట్ అండి, ఇందాక నేను చెప్పాను, ఐ జస్ట్ రిపీట్ షార్ట్లీ. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏ పార్టీకి, కేవలం ఒక హైలీ డ్రామాటిక్ ఆస్పెక్ట్. నేను ఎన్టీఆర్ గారు అభిమాని. ఆ పర్టిక్యులర్ టైంలో నేను లైఫ్లో జరిగిన ఒక విషయం నేను గ్రహించి, అది ఐ థింక్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అనేది అనే దాంతో నాకు ఒక ఎక్సైట్మెంట్ తోటి ఒక ఎమోషన్ తోటి తీసింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, రామ్ గోపాల్ వర్మ టైటిల్ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. కానీ మీరు ఆ టైటిల్ కార్డ్ని ఇవాళ వేరే ఇంకొక దర్శకుడితో షేర్ చేసుకుంటున్నారు, ఆ షేరింగ్కి కారణం ఏంటి, ఎవరు అతను, మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేసిన ఆ వ్యక్తి గురించి చెప్పండి. సో బేసిక్లీ అగస్త్య అని నా వర్క్ విత్ మై అసిస్టెంట్, తన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో, అండ్ మీ ఇద్దరం కలిసి చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అందుకని ఐ ఫెల్ట్ హీ డిజర్వ్స్ టు బి గివెన్ ఈక్వల్ క్రెడిట్. అర్ధసింహాసనం ఇచ్చినట్లుగా ఉంది. ఏదండి అర్ధసింహాసనం ఇచ్చినట్లుగా ఉంది. డస్ ఇట్ రియల్లీ డిజర్వ్ ఇట్? ఏంటి అతని కాంట్రిబ్యూషన్ ఏంటి? హీ డస్ ఇట్, ఆఫ్ కోర్స్, అబ్సల్యూట్లీ. హలో, నా పక్కన ఏం చేస్తున్నాను? హలో గురుగారు, ఒక నిమిషం అండి. యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మేము గమనిస్తున్నామండి. ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే తిరుపతి వెళ్ళి ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత, నేను పర్టికులర్గా మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది గమనించానండి. ఫస్ట్ డే నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ షూటింగ్, తర్వాత మీ ట్విట్స్ కానీ, ఈవెన్ మీ ట్విట్స్లో కూడా లాట్ ఆఫ్ చేంజెస్ నేను పర్టికులర్గా గమనించాను. అది నిజమే అంటారా లేకపోతే జస్ట్ మీ ఒపీనియన్? అది నా ఒపీనియన్. నా ఒపీనియన్ దట్ ఈస్ అది నిజమా కాదా అసలు ఏంటి అని. డెఫినెట్గా అండి, మీరు చేస్తున్న సినిమా మొదల మీరున్న పర్టికులర్ అట్మాస్ఫియర్ ఎంతో కొంత మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. యూనో ఐ థింక్ ఒక ఇంత రియలిస్టిక్ అండ్ ఆనెస్ట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూనో ఎక్కడో తెలియకుండా అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాంటి మనుషుల మనస్తత్వాలతో మీరు రోజు ఐ మీన్ మీ థాట్ ప్రాసెస్ మూవింగ్ ఉన్నప్పుడు 100%. ఓకే, ఇది ఒక కారణం. రెండో కారణం వెంకటేశ్వర స్వామి దయ అయి ఉండొచ్చు. ఓకే, మూడో కారణం రామారావు గారి బ్లెస్సింగ్స్ అయి ఉండొచ్చు స్వర్గం నుంచి. ఓకే ఓకే. ఇది కుటుంబ కుట్రల చిత్రం అని పెట్టేసి ఆ కుటుంబం కొట్టేశారు ఎందుకు సార్? అది అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీ సినిమా తీయలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు, ఫైనల్గా తీశాను. అందుకని నా కుట్రలు తీసేస్తే కుటుంబ కథ కాదు. కానీ చాలా కుటుంబాలు అందరూ కుట్రలే చేస్తూ ఉంటారు ఎప్పుడు. సో రెండింటికి అది కరెక్ట్గా సూట్ అవుతుంది అని నా ఫీలింగ్. వర్మ గారు నమస్తే అండి. వర్మ గారు నమస్తే. చెప్పండి. నేను ఈ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ చేశాను. ఓకే ఓకే. నేను జర్నలిస్ట్ కూడా. అంటే చాలామంది డిస్కస్ చేసుకునే ఒక విషయం అడగాలని ఉంది, అంటే నా ఆలోచన కూడా అదే. ఒక మెడను తిప్పిన వ్యక్తి, ఏ విషయం, చివర చనిపోయే వరకు కూడా మెడను తిప్పిన వ్యక్తి కదా ఎన్టీఆర్. ఎందుకంటే భార్య కోసం అన్నీ వదులుకున్నాడు. కుటుంబం పోయింది, పరువు అని కాదు, ఆస్తులు పోయి, మంచి సీఎం పోస్ట్ పోయింది, అన్నీ పోయినా కూడా మెడను తిప్పకుండా లక్ష్మీ పార్వతిని గొప్పగా తన భార్యగా స్వీకరించాడు. అంత గొప్ప వ్యక్తి, మెడను తిప్పిన వ్యక్తి అండ్ టాప్ మ్యాన్ అని. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా,
లేదా ఎన్టీఆర్ని అంత గ్రేట్గానే చూపించారా అనేది పాయింట్. ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా అనేది నా ఉద్దేశం. వాళ్ళ రిలేషన్షిప్కి నేను ఇచ్చాను ప్రిఫరెన్స్, ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ ఒకటే చాలామందికి తెలియదు, ఏదో బయట నుంచి బయట వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఎన్టీ రామారావు గారి ఔన్నత్యాన్ని మాత్రం నేను ఎక్కడ తగ్గించలేదు. ఔన్నత్యం ఉన్నంత మాత్రాన ఆయన పక్కదారి పట్టరా లేకపోతే పొరపాటు చేయరా అంటే అది కూడా కరెక్ట్ కాదు. డిగ్నిటీ అనేది ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఫర్ ఎన్టీఆర్ ఇస్. ఆ డిగ్నిటీ మాత్రం ఎక్కడ తగ్గలేదు సార్. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి అక్కడిక్కడ చెబితే విన్నయ్యేనా, మీరు పరిశోధించి అందరి దగ్గర తీసుకున్న విషయాలు కాకుండా అంటే జనాలకు తెలియని ఎపిసోడ్స్ ఏమన్నా ఈ సినిమాలో చూపిస్తున్నారా? అంటే షాకింగ్గా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు ఎవరు వెలికి తీయని నిజాలు ఏమైనా చూపించబోతున్నారా? ఇప్పుడు చాలామంది నన్ను లక్ష్మీ పార్వతి గారు చెప్పింది అని యాసిడ్గా నమ్మేసి తీసేస్తున్నారు అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాలో ఉన్న ఏ క్యారెక్టర్ని నేను కలిసి ఈ సినిమాలో ఉన్న మెటీరియల్ గురించి అడగలేదు. ఏదో కలిస్తే హలో హలో అని ఇలా మాట్లాడుకోవడం తప్పిస్తే. నేను చేసినదంతా ఈ స్పాట్ లైట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితి వేరు వేరుగా ఉంటాయి కాబట్టి. న్యూట్రల్గా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఆబ్జెక్టివ్గా చూస్తారు కదా. మోస్ట్ ఆఫ్ నా సోర్సెస్ అలాంటి వాళ్ళు. సార్ ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ, ఇప్పుడు మీరు తీస్తున్నటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ, ఈ బయోపిక్స్ స్టార్ట్ అయిన తర్వాత అన్ఫార్చునేట్గా రెండు సినిమాలు ఆర్థికంగా ఫెయిల్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు మీరు తీస్తున్నారు ఈ సినిమాలో మీరు కొన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ని టచ్ చేస్తున్నారు. ఈ తర్వాత ఇంకొకటి ఏంటంటే విపరీతంగా ట్రావెల్ అవుతున్న విషయాలు నాదెండ్ల భాస్కర్ రావు అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా విపరీతంగా రామారావు గారి గురించి చాలా అప్రతిష్టాకరంగా మాట్లాడుతున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే రామారావు అనేటువంటి ఒక జైజాంటిక్ ఫిగర్, ఒక మహానుభావుడుగా కీర్తించబడిన వ్యక్తి తాలూకు ఔన్నత్యము ఏ స్థాయిలో ఉండబోతుంది? వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? సి ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ గ్రేట్ అంటే రామారావు గారు గ్రేట్ మ్యాన్ అనేది అన్డిస్ప్యూటెడ్ థింగ్ అది. కానీ మీరు ఆయన జీవితంలో ఆయన ఒక 70 సంవత్సరాల వరకు ఒక మహారాజులాగా, అంటే అసలు ఎవరికి అలాంటి స్థితి రాదు, ఎవరికి అసలు భూలోకంలో అంత ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆయన గడిపి లాస్ట్ స్టేజెస్లో కొన్ని సంవత్సరాలు ఆయన చాలా సఫర్ అయ్యారు, ఎస్పెషలీ ద లాస్ట్ 6 మంత్స్, ఎస్పెషలీ వైస్రాయ్ టైం నుంచి ఆయన పోయే వరకు విపరీతంగా బాధపడి క్షోభపడి ఆ దిగులతో ఆయన పోయారు, అది అందరికీ తెలుసు. సో దాంట్లో ఔన్నత్యం ఉంటుందా గ్రేట్ మ్యాన్ అని ఉంటుందా అనేది ఐ డోంట్ థింక్ దట్. ఐఎమ్ షోయింగ్ హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఎస్, బట్ ఈజ్ ఆల్సో ఎ హ్యూమన్ బీయింగ్. అంత గ్రేట్ మ్యాన్ని కూడా కొన్ని పరిస్థితులు కొంతమంది కలిసి ఎలాగ అలాంటి స్థితికి తీసుకొచ్చారు అనేదే లక్ష్మీస్ ఎన్టీఆర్. యా ఇందులో లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ జనాలు మీ ఈ సినిమాకి బాగా క్యూరియాసిటీగా ఉన్నారు. అది లక్ష్మీ పార్వతి గారు క్యారెక్టర్ గురించి అంటారా, జనాలకు నిజం చెప్పని మునిసాపు ఉన్న చంద్రబాబు నాయుడు గురించి అంటారా? అది జనాలకు ఎందుకు క్యూరియాసిటీ ఉందని అంటున్నారా? ఏ క్యూరియాసిటీ ఎవరి క్యారెక్టర్ గురించి ఉందంటారు? సో ఇప్పుడు నా పాయింట్ అండి, ఆ పర్టిక్యులర్ టైంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఆగస్టు సంక్షోభం నుంచి మొదలయ్యి ఒక రామారావు గారు పోయే వరకు జరిగిన టైము వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే మెమరబుల్ ఇన్సిడెంట్స్. ఆ టైంలో ఆ ఇన్సిడెంట్లో చాలామంది ఉన్నారు, ఇప్పుడున్న వాళ్ళు వేరే వేరే ఐ మీన్ పొజిషన్స్లో ఉన్నారు, వేరే వేరే వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎనిమీస్ అయి ఉండొచ్చు, మళ్ళీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అదంతా కలెక్టివ్గా ఇంట్రెస్ట్ చూపెడుతుంది, కానీ ఏ ఒక్క వ్యక్తి మాలని మాత్రం కాదండి. డన్ థ్యాంక్. చివరిగా సార్, ఈ సినిమాలో అందరూ కొత్త ఆర్టిస్టులనే తీసుకున్నారు దాదాపుగా, అంటే ఇండస్ట్రీలో ఎవరు చేయనన్నారా లేకపోతే ఎక్కడ 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 మీరు ఇక్కడ సార్ అందరు కొత్త ఆర్టిస్టులే తీసుకున్నారు దాదాపుగా, రంగస్థల నటులను వాళ్ళని తీసుకున్నారు, అంటే ఇండస్ట్రీలో ఎవరు చేయనని భయపడ్డారా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఎవరు చేయనని? ఇట్స్ నాట్ ట్రూ.
ఇప్పుడు రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు నా ఉద్దేశంలో కొత్త ఆర్టిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ వెనకాల ఇమేజ్ ఉండదు కాబట్టి క్యారెక్టర్స్ రియాలిటీ ఎక్కువ ఉంటుంది అనేది నా నమ్మకం. అంత అంత తప్పిస్తే ఏం లేదు. సినిమాలో జనరల్గా హీరో హీరోయిన్ ఉన్న తర్వాత చివరికి ఎన్ని కష్టాలు వచ్చినా హీరో గెలుస్తారు జనరల్గా సినిమాలో అలా చూస్తుంటాం. ఈ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఈ హీరో ఈ సినిమాలో అడిగారు చెప్పాను. This was already అందుకని వీళ్ళందరినీ మళ్ళీ బోర్ కొట్టించకుండా ప్రభు గారు మీకు చెప్తారు ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దాట్ ఈవెంట్ ఈస్ నాట్ డన్ యెట్. ఇంకా అవ్వలేదు ఈవెంట్. ఇంకొక సాంగ్ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాము. లక్ష్మీ పార్వతి గారు దయచేసి మీరు ఒకసారి స్టేజ్ మీదకి. లక్ష్మీపార్వతి గారు శిరాశ్రీ అండ్ లక్ష్మీపార్వతి గారు ఇప్పుడు ఆ సాంగ్ లాంచ్ చేస్తారు. అండ్ దిస్ సాంగ్ విల్ బి ద ఎండ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ ప్లీజ్ వాచ్ ద సాంగ్. దిస్ సౌండ్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఎన్టీ రామారావు. Subscribe. Keep subscribing. Subscribe. Watching Silly Monks Network.